హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ బై సుధా. సో ఈరోజు ఒక నేను మంచి రెసిపీ చేశాను. నేను మనకి ఎగ్స్ అనేది ఎక్కువగా వాడాలి కదా, ప్రోటీన్ ఫుడ్. సో డేలో కంపల్సరీ ఎగ్ అనేది మాత్రం మీరు మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సీజన్లో ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా ఎక్కువ తినాలి అంటారు కదా, ఇమ్యూనిటీ పెంచడం కోసం. సో మనమైతే ఎగ్స్ తోటి చాలా రెసిపీస్ చేసుకుంటాం. అలాగే నేను ఎగ్ మసాలా కర్రీ అయితే చేశాను. ఎగ్ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. సో బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నా సరే ఈజీగా ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసి పెట్టుకుంటే క్విక్లీ అయితే మీకు రెసిపీ రెడీ అయిపోతుంది. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి, పెద్దగా ఏం కాదు. కానీ కూర మాత్రం చేసుకున్నాక చాలా టేస్ట్ ఉంటుంది, ఎమ్మె ఎమ్మెగా ఉంటుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసే ముందైతే ఒక స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ మొదటికి ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం. ఎగ్ మసాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇప్పటి రెసిపీ చూసేయండి. నేనైతే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, కూరకు సరిపడినంత వేసుకున్నాను ఆయిల్. ఇందులోని ఆయిల్ కోడిగుడ్లు బాయిల్ చేసి నేను కొంచెం గంటలు పెట్టుకొని ఫోర్ అయితే తీసుకున్నాను ఎగ్స్. వీటికి ఏంటంటే గంటలు పెట్టుకోకపోతే ఆయిల్లో పేలుతుంది కదా, సో గంటలు పెట్టుకుంటే మనకి మసాలా కూడా లోనికి వెళ్తుందండి. అలాగే వీటి మీద కొంచెం పసుపు వేసి మనం రోస్ట్ చేసుకున్నట్టయితే ఎగ్స్ చాలా బాగుంటాయి. మనం కూరలోంచి తీసుకొని తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే కొంచెం కారం, ఎక్కువ కాదు, మళ్ళీ మనం కూరలో వేసుకుంటాం కనుక కొంచెం అండి. సో ఇప్పుడైతే ఇది కొంచెం బాగా రోస్ట్గా వేపేసుకుందాం ఎగ్స్. సో చూసారు కదండి, ఎగ్స్ అయితే చక్కగా వేగిపోయాయి. జాగ్రత్త, తీయకపోతే కొంచెం ఇడిపోతాయండి, చూసుకొని తీయాలి. సో ఎగ్స్ అయితే నేను కొంచెం వేపేసుకున్నాను. మనం ఏ కర్రీస్ చేసుకున్నా సరే ఎగ్స్ అనేది కొంచెం ఇలా రోస్ట్గా వేపుకుంటే మాత్రం కూర చాలా టేస్ట్ వస్తుంది. ఎగ్ కూడా మనం తింటున్నప్పుడు ఉప్పు కారం బాగా పట్టి ఉంటుందండి. అలాగే నేను ఇందులోకి అయితే మసాలా పేస్ట్ తీసుకుంటున్నానండి. ఇది ఒక ఆనియన్, నెక్స్ట్ చిన్న టమాటా, అంతే. ఈ రెండు కలిపి నేను పేస్ట్ వేసుకుంటున్నానండి, ఉల్లిపాయ ముక్కలు కాదు, పేస్ట్. సో ఈ పేస్ట్ వేసుకొని మనం మసాలా గ్రేవీ దగ్గరికి చేసుకుందాం. ఎగ్ మసాలా చాలా బాగుంటుంది. సో మనకేంటంటే చాలామంది ఎగ్ కర్రీ ఏంటంటే ఆనియన్స్, టమాటా ఇవన్నీ వేసినా గ్రేవీ ఎక్కువ రాదనుకున్న వాళ్ళు, ఇలాగైతే చక్కగా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మసాలా గ్రేవీ బాగా వస్తుంది. సో నేనైతే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను హాఫ్గా కట్ చేసి. ఈ మసాలా అన్నది మనం కొంచెం బాగా వేపుకుందాం అన్నమాట. సో మసాలా అంతా కొంచెం బాగా వేగుతుందండి, చూసారు కదా, పైకి ఆయిల్ కూడా కొంచెం తేలుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే ఇందులో కావాల్సిన పదార్థాలు వేసేసుకుందాం. ముందుగా నేనైతే కారం తీసుకున్నాను. సో ఒక స్పూన్నర కారం వేసానండి, 1 స్పూన్ అండ్ హాఫ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి ధనియా పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ ధనియా పౌడర్. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ మనం కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సో ఇదంతా కొంచెం బాగా మనం కలుపుకోవాలి. ఈ మసాలా కూడా బాగా వేగుతుంది కదా, కొంచెం దగ్గరికి అయ్యాక మనం అప్పుడు ఇందులో ఎగ్స్ అనేది వేసుకుందామండి. ఎగ్స్ వేసిన తర్వాత మనం మసాలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్ అన్నది చిదిగిపోవడం గట్టా ఉంటాయి కదా. సో అందుకే గ్రేవీలోనే మనం కావాల్సిన మసాలా అంతా వేసేసుకుందాము. సో పూర్తిగా దగ్గరికి అవుతుందండి మసాలా అంతాను. సో ఇప్పుడైతే మనం ఇందులోని ఎగ్స్ వేసుకుందాము. పూర్తిగా బాగా దగ్గరికి అయ్యింది అంటే మనకు ఆల్మోస్ట్ ఆయిల్ తేలింది అంటే మసాలా అంతా బాగా వేగిపోయినట్టేనండి. చాలామంది గ్రేవీ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను. సో 1 స్పూను ఇది కూడా కొంచెం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం. చాలామంది కూరలు చేసుకునేటప్పుడు గ్రేవీల గురించి చూస్తారు కదా, గ్రేవీ ఎక్కువ ఉంటే బాగున్ను అనేసి, అది మనకి చపాతీకి రైస్కి బాగుంటుంది, సూట్ అవుతుందని. సో గ్రేవీ కావాలనుకున్న వాళ్ళైతే ఆనియన్స్, టమాటా పేస్టే కాదండి, జీడిపప్పు పేస్టు, అలాగే గసగసాలు, అలాగే పల్లీలు, ఈ పేస్ట్లు ఏవి మనం యాడ్ చేసుకుంటున్నా అంటే మనం తీసుకున్న కూరను బట్టి మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుందని అన్నమాట. సో ఇందులోకైతే పూర్తిగా మసాలా అన్నది బాగా వేగిపోయిందండి, ఆయిల్ బాగా తేలింది పైకి. ఇప్పుడు మనం ఇందులోనే ఎగ్స్ వేసుకుందాము. సో గుడ్లు వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం అండి.
ఎక్కువ వాటర్ కూడా దీనికి పట్టదు కొంచెం మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కూర అనేది దగ్గరికి రెడీ అవుతుందన్నమాట సో మనకి ఏంటంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నట్టయితే లేదంటే ఎక్కువగా క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ క్వాంటిటీస్ అన్ని పెట్టించుకోండి సరిపోతుంది కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తానండి ఆల్్రెడీ నేను వేసిన మసాలా కారంలోని అన్ని గరం మసాలా దినుసులు కలిపిందేనండి మసాలా కారం అందువల్ల కొంచెం మసాలా పౌడర్ అనేది వేసాను నేను లాస్ట్ లోని ఎగ్స్ చాలా ప్రోటీన్స్ అండి తప్పకుండా ప్రతిరోజు మీరు తినే డైట్ లో మాత్రం ఖచ్చితంగా ఎగ్ అనేది చేర్చుకోండి సో దీంట్లోకైతే చిన్న గ్లాసుడ్ వాటర్ అయితే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కొంచెం వాటర్ సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుందన్నమాట సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం బాగా అంతా కలుపుకొని మనం లిడ్ పెట్టేసుకుంటే మాత్రం ఒక 5 నిమిషస్ లో మీకైతే రెడీ అయిపోతుందన్నమాట ఎగ్ మసాలా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు రైస్ లోకి చపాతీలోకి చపాతీకన్నా రైస్ లోకి సూపర్ గా ఉంటుంది ఇంకా మళ్ళీ వేరేగా మీరు రసాలు అవేం పెట్టుకోని అవసరం లేదు ఇది ఒక్కటి చేసుకుంటే చాలన్నమాట చూసారు కదా ఫైనల్ గా కొత్తిమీర వేసి రెడీ చేశానండి కర్రీ అయితే సూపర్ గా ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్ గా అయిపోతుంది నెక్స్ట్ మీ గ్రేవీ కూడా బా వస్తుందన్నమాట కలుపుకొని తినడానికి ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బై అండి టేక్ కేర్ అండ్ స్టే సేఫ్ చూసారు కదా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది